అక్షయ పాత్ర కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ పని చేయాలన్నా ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని బ్రహ్మాండంగా ఆమోదిస్తున్నారు. ఇప్పుడు 70-80 ప్లేసెస్ లో వాళ్ళు మోడర్న్ ఎక్విప్మెంట్ పెట్టి ఆధునికమైన వసతులతో వంట సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఎంత మాట్లాడినా తక్కువ అవుతుంది. ఈ ఆర్గనైజేషన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భగవంతుడు ఆశీస్సులు ఈ ఆర్గనైజేషన్ మెండుగా ఉన్నాయి, ప్రజల నమ్మకాలు కూడా ఉన్నాయి. మీ నమ్మకాలు భగవంతుడు ఆశీస్సులతో ఇంకా ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ 108 అడుగులు సింగిల్ స్టోన్ తో తయారు చేయడానికి ముందుకొచ్చారు. అది నేను ఎప్పుడో అప్పచెప్పాను, కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు కానీ విధ్వంసం కాని ఉండదు, పూర్తిగా ప్రోత్సహిస్తాం. మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలను కోరుతున్నా. 5 కోట్ల పైనున్నాం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ప్రపంచం అంతా కలిస్తే 10 కోట్ల మంది తెలుగు జాతి ఉంది. నా ఉద్దేశం ఒకటి, భారతీయులు బాగుండాలి, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష, అది నా కోరిక. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇలాంటి మంచి కార్యక్రమాలకి మీ వంతు సహకారాన్ని కూడా అందించండి. ఇది ఒక్కోసారి డబ్బులు భగవంతుడు ఇస్తాడు, భగవంతుడు ఇచ్చిన డబ్బుల్ని సద్వినియోగం చేసే ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి కార్యక్రమాలకు కానీ మనం ఖర్చు పెట్టగలిగితే భగవంతుడు ఇంకా మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాల్లో విధిగా భాగస్వాములు కావడం కూడా చాలా మంచిది. ఈరోజు భారతదేశంలో ఒక వ్యవస్థ ఉంది, కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప సంపద భారతదేశంలో ఉంది, ఆ సంపదే కుటుంబ వ్యవస్థ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే మీరు ఒకసారి చూడండి, మనం కష్టపడతాం, డబ్బులు సంపాదిస్తాం. డబ్బులు సంపాదించడానికి కష్టపడినప్పుడు అది మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ ఇస్తుంది తప్ప కుటుంబం స్ట్రెస్ని తగ్గించడం కానీ ఒక ఆనందాన్ని ఇవ్వడం కానీ ఒక సెక్యూరిటీ ఇస్తుంది. అలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు, అది భారతదేశం యొక్క సొంతం, ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మన వారసత్వం, ఇది ఎన్నో తరతరాలుగా వచ్చినటువంటి వారసత్వాన్ని మళ్లీ భావితరాలకు అందించే బాధ్యత మనందరిపైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుని ఎక్కడికక్కడ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములు కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ప్రభుత్వ తరపున ఒకటే హామీ ఇస్తున్నా, ఇలాంటి వ్యవస్థలకి పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటాం, పూర్తిగా సహకరిస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు.